ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోడెల శివప్రసాద్ మృతదేహానికి మాజీ సీఎం చంద్రబాబు నివాళులర్పిస్తున్నారు. లైవ్లో చూద్దాం. బాబు కదా కూర్చోనే. ఈ మధ్యాహ్నం కోడెల శివప్రసాదరావు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను బసవతారకం ఆసుపత్రికి తరలించిన తరువాత ఆయన బసవతారకం ఆసుపత్రిలోనే మృతి చెందారు. టీడీపీకి కోడెల శివప్రసాద్ మృతి ఒక పెద్ద షాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల భౌతిక కాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అభిమానులు ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పంతొమ్మిది వందల 1947 మే 2న జన్మించిన కోడెల వైద్య వృత్తిని చేపట్టారు. వైద్య విద్యాభ్యాసం అనంతరం వైద్య వృత్తిని చేపట్టిన తర్వాత ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, టీడీపీలో చేరారు. అయితే ఈ ఉదయం అనూహ్యంగా ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పైనుంచి ఎంతసేపటికి రాకపోవడంతో పైకి వెళ్ళి చూశాను, ఊరు వేసుకున్న స్థితిలో ఉన్నారు అంటూ కోడెల కుమార్తె చెబుతున్న మాటలను కూడా విన్నాం. వెంటనే ఆయన్ను బసవతారకం ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు చికిత్సను అందించిన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కోడెల మృతి చెందినట్టుగా డాక్టర్లు మధ్యాహ్నం ధృవీకరించారు. టీడీపీ శ్రేణులకు కోడెల ఆత్మహత్య పెద్ద షాక్. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 1947 మే 2న కోడెల జన్మించారు. టీడీపీ శ్రేణులు కార్యకర్తలు కోడెల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, ఆయనకు నివాళులర్పిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి
ఆయనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు గుంటూరుకు తరలిస్తారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్కు చేరుకొని కోడెల భౌతిక కాయానికి నివాళులర్పించిన దృశ్యాలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే కోడెల ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కోడెల బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. కోడెల మరణం టీడీపీకి షాక్, కోడెల కుటుంబ సభ్యులు కూడా షాక్లో ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు కొన్ని ఆరోపణలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి.